హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్. అంటే యూట్యూబ్ని ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు, అండ్ యూట్యూబ్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మీరు యూట్యూబ్ గురించి తెలుసుకోవాలి అంటే దాన్ని ఎవరు డెవలప్ చేశారు అనేది తెలుసుకోవాలి కదా. సో ఫౌండర్స్ ఆఫ్ యూట్యూబ్ ఎవరు అని చూసినట్టయితే, దీన్ని టోటల్గా ముగ్గురు కలిసి డెవలప్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చాడ్ హర్లే అనే అతను, చాడ్ హర్లే. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్టీవ్ చెన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జావేద్ కరీం. ఈ ముగ్గురు కలిసి యూట్యూబ్ని డెవలప్ చేశారు. ఈ ముగ్గురు వచ్చేసి పేపాల్లో వర్కర్స్గా ఉన్నప్పుడు, అంటే ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఇలా ఈ యూట్యూబ్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే యూట్యూబ్ని ఈ వీళ్ళు ముగ్గురు కలిసి డెవలప్ చేశారు. ఎప్పుడు డెవలప్ చేశారు అంటే ఏ ఇయర్లో యూట్యూబ్ వచ్చింది అని చూసినట్టయితే కనుక మనకు ఫిబ్రవరి 14, 2005, అంటే వ్యాలంటైన్స్ డే కదా, ఫిబ్రవరి 14, అంటే ఫిబ్రవరి 14, 2005లో మనకు ఈ యూట్యూబ్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది. ఓకేనా? మీరు ఇందులో డైలీ చాలా వీడియోస్ చూస్తుంటారు, జోక్స్ కానీ, మూవీస్ కానీ, లేదా టెక్నాలజీకి సంబంధించినవి కానీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కానీ ఏవైనా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ యూట్యూబ్లో ఫస్ట్ వీడియో ఏంటిది అనేసి, ఫస్ట్ వీడియో ఏం వీడియో, అది ఎవరు అప్లోడ్ చేశారు అనేసి? సో ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. యూట్యూబ్లో ఫస్ట్ వీడియో వచ్చేసి 23 ఏప్రిల్ 2005లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 23, 2005. అది అప్లోడ్ చేయాల్సింది ఎవరంటే, మనకి ఇక్కడ కో ఫౌండర్ ఉన్నాడు కదా ఒక అతను, జావేద్ కరీం అనేసి. సో అతను ఈ వీడియోని అప్లోడ్ చేశాడు. ఆ వీడియో యొక్క టైటిల్ వచ్చేసి మీ ఎట్ ద జూ. అతను ఒకసారి జూకి వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి దాని వీడియోని మనకి ఇక్కడ ఇట్లా ఫస్ట్ యూట్యూబ్లో ఫస్ట్ టైం ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు మీరు అదే వీడియోని ఇక్కడ చూస్తున్నారు, మీ ఎట్ ద జూ అనేసి. సో ఇది అప్లోడెడ్ బై జావేద్ అని ఉంటుంది. అండ్ చూడండి, డేట్ కూడా మనకు 23 ఏప్రిల్ 2005 అని ఉంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో, అంటే జూ పార్క్కి వెళ్ళినప్పుడు అతను తీసిన వీడియోని అప్లోడ్ చేశాడు. ఓకేనా? అయితే అక్కడ ఉన్న జూలో ఉన్న ఎలిఫెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతే ఈ వీడియోలో. ఇది వచ్చేసి యూట్యూబ్లో ది ఫస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్. ఓకేనా? ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో. అండ్ మీకు ఇంకొకటి, ఇప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని వీడియోస్కి కొన్ని 1000 వ్యూస్ ఉంటాయి, కొన్ని 2000 వ్యూస్ ఉంటాయి, 1 లాక్ వ్యూస్ ఉంటాయి, 10 లాక్ వ్యూస్ ఉంటాయి అలా. సో అలాంటి ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే యూట్యూబ్లో ఫస్ట్ 1 మిలియన్, అంటే 10 లాక్ వ్యూస్ వచ్చిన వీడియో ఏంటిది అని చూసినట్టయితే కనుక మీకు రొనాల్డినో తెలుసు కదా, ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. అతను పేరు తెలియని వరల్డ్లో ఉండరు కావచ్చు. సో అతను అడ్వర్టైజ్మెంట్గా వర్క్ చేసిన నైక్ కంపెనీ అప్లోడ్ చేసిన వీడియోకి ఫస్ట్ టైం యూట్యూబ్ హిస్టరీలోనే 10 లాక్ వ్యూస్ వచ్చాయి, అంటే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ వీడియో ఏంటిదో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ అంటే అతను రొనాల్డినో వచ్చేసి గ్రౌండ్లో కూర్చొని ఉంటాడు. అక్కడికి అతను వచ్చేసి షూ ఇస్తాడనమాట, నైక్ షూస్ని. ఆ నైక్ షూస్ వేసుకొని రొనాల్డినో గేమ్ ప్రాక్టీస్ చేస్తాడు అంతే. ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం 10 లాక్ వ్యూస్ వచ్చిన వీడియో ఇది. ఓకేనా? అండ్ ఇప్పటివరకు మనము డెవలప్ చేసింది వచ్చేసి చాడ్ హర్లే, స్టీవ్ చాన్ అండ్ జావేద్ కరీం అని తెలుసుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే ఈ యూట్యూబ్ అనేది గూగుల్ వాళ్ళ చేతుల్లో ఉంది, అంటే గూగుల్ వాళ్ళు కొనుక్కున్నారు. ఎప్పుడు అని చూసినట్టయితే నవంబర్ 2006లో గూగుల్ వాళ్ళు ఈ యూట్యూబ్ని కొనుక్కోవడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ యూట్యూబ్కి సంబంధించి ఏది చేయాలనుకున్నా కూడా అది గూగుల్ వాళ్ళు మాత్రమే అఫీషియల్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, మీరు యూట్యూబ్లో 3D వీడియోస్ని కూడా చూస్తారు, ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఉంది ఇది. అయితే ఆ 3D వీడియోస్ని ఎప్పటి నుండి అప్లోడ్ చేశారు అని చూసినట్టయితే కనుక ఫస్ట్ టైం 21 జూలై 2009లో, 21 జూలై 2009 నుండి 3D వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఇది అఫీషియల్ డేట్. సో అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాతనే మనకు యూట్యూబ్లో 3D వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు ఒక వీడియోని చూస్తున్నారు. ఇది వచ్చేసి
ఓషన్లో అనమాట, ఓషన్ లోపల 3D వీడియోని. సో ఇది మీకు కరెక్ట్గా కనిపించాలంటే మీరు 3D గ్లాసెస్ పెట్టుకొని చూసినట్టయితే కనుక మీకు సూపర్బ్గా కనిపిస్తుంది ఈ వీడియో. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు మామూలుగా ఒక వీడియోని చూస్తున్నట్టయితే హెచ్డీలో చూస్తారు, లేకుంటే ఎస్హెచ్డీలో చూస్తారు, అల్ట్రా హెచ్డీలో చూస్తారు, 4Kలో చూస్తారు కదా. అలా కాకుండా 360 డిగ్రీస్లో ఒక వీడియోని కనుక చూడగలిగితే ఎలా ఉంటుంది అని. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక చోట నిలబడి 360 డిగ్రీస్లో మీరు రొటేట్ అయితే కనుక మీకు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం మీకు ఎలా కనిపిస్తుందో ఒక వీడియోలో అది కనిపించడం ఎలా అనేది ఈ 360 డిగ్రీస్ వీడియోస్. ఓకేనా? సో దీన్ని అఫీషియల్గా మార్చ్ 13, 2015, అంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ 3D వీడియోస్ని, 360 డిగ్రీ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక చూసినట్టయితే మీరు, ఇప్పుడు నేను ఒక వీడియోని చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు చూడండి, నేను ఇప్పుడు ఫోన్ని కరెక్ట్గా పట్టుకున్నప్పుడేమో అది కరెక్ట్గా కనిపిస్తుంది. మీరు ఫోన్ని కనుక రొటేట్ చేసినట్టయితే అందులో ఉన్న వీడియో కూడా ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది. మీరు అప్ సైడ్ చూపిస్తే మొబైల్ని అప్ సైడ్ కనిపిస్తుంది వీడియో, అండ్ డౌన్ సైడ్ చూపిస్తే మీకు ఆ డౌన్ సైడ్ వీడియో అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ వీడియో. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.